ఏపీలో విష జ్వరాలు విజృంభిస్తూ ఉన్నాయి. రాష్ట్రానికి వైరల్ జ్వరాలు వణికిస్తూ ఉన్నాయి. విజయవాడ, గుంటూరు, ఏలూరు, విశాఖపట్నం, తిరుపతి సహా పెద్ద నగరాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్ జ్వరం బాధితులతో ఫుల్ అవుతున్నాయి. దగ్గు, జలుబు, గొంతు నొప్పితో ప్రారంభమై చాలా మంది జ్వరాల బారిన పడుతూ ఉన్నారు. జ్వరం తగ్గాక ఒళ్లు నొప్పులతో బాధపడేవారు ఎక్కువగా ఉంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో కలిపి ఈ నెల 20 నుండి 26వ తేదీ మధ్య 70,812 మంది జ్వర లక్షణాలతో వచ్చారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన వారి సంఖ్య ఇంతకు రెండింతలు ఎక్కువగా ఉంటుంది. రోజు రోజుకు రాష్ట్రంలో వైరల్ జ్వరాల కేసులు తీవ్రత పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ప్రయాణాలు చేసిన వారిలో జ్వరం బారిన పడిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. మలేరియా, డెంగీ కేసులు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. 104 డిగ్రీల జ్వరంతో బాధపడేవారు సైతం గత ఏడాది కనిపించారు. ఈసారి ఈ తరహా బాడీ టెంపరేచర్ కనిపించినప్పటికీ బాధితుల్లో నీరసం ఎక్కువగా ఉంటోంది. పిల్లల్లో ఎడినో, ఇన్ఫ్లుయెంజా వైరస్ జ్వరాలను ఎక్కువగా గుర్తిస్తూ ఉన్నారు. శ్వాసకోశ సమస్యలు కనిపిస్తున్నాయి. వర్షాకాలానికి తోడు పారిశుద్ధ్య లోపం వల్ల నగరాలు, పట్టణాలు, పల్లెల్లోనే తేడా అని లేకుండా దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. నీరు, గాలి కాలుష్యం తోడే జ్వరాలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇక విష జ్వరాల ప్రభావం ప్రధానంగా జూలై నుండి నవంబర్ వరకు ఉంటుంది. రాజమహేంద్రవరం, కాకినాడ, ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం, కుక్కునూరు మండలాల్లో జ్వర పీడితులు ఎక్కువగా ఉన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు, ప్రకాశం జిల్లా కనగిరి నియోజకవర్గాల పరిధిలోనూ విష జ్వరాల బెడద ఎక్కువగా ఉంటుంది. పార్వతీపురం జిల్లా హాస్పిటల్స్లో రోజు 550 వరకు ఓపీ నమోదవుతోంది. ఇందులో 100 మంది వరకు జ్వరాల బారిన పడేవారే ఉంటున్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో కంటే ప్రైవేట్ హాస్పిటల్స్ లో చిన్నారులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. చిన్నారుల హాస్పిటల్స్ తో రద్దీ ఎక్కువగా ఉంటుంది. సాధారణ జలుబు లక్షణాలు, ఫ్లూ జ్వర లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటున్నాయి. దీంతో వచ్చింది జలుబా లేక ఫ్లూ జ్వరమా అన్నది కేవలం తెలియడం లేదు. జలుబు కారణంగా తీవ్రమైన జ్వరం అరుదుగా వస్తుంది. ఫ్లూ లక్షణాలు కాస్త తీవ్రంగా ఉంటాయి. పొడి దగ్గు, గొంతు నొప్పితో పాటు జ్వరం 101 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. వీటికి తోడు ఒళ్లు నొప్పులు, తలనొప్పి, బడలిక వంటివి ఎక్కువగా ఉంటున్నాయి. సీజనల్ వ్యాధుల్లో డయేరియా ఒకటి. రాష్ట వ్యాప్తంగా 56 చోట్ల అతిసార కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుండి ఇటీవల వరకు 2,000 మందికి పైగా అతిసార బారిన పడ్డారని సమాచారం. వారిలో 7 ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది.